గీతాంజలి మరణానికి కారణమైన వారిని రోడ్డులో ఎన్కౌంటర్ చేయాలని వైసీపీ మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణ నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గీతాంజలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ, జగనన్న తన పేరిట ఇంటి పట్టా ఇవ్వడం, తన బిడ్డకు అమ్మ ఒడి డబ్బులు వేయడంపై ఒక తల్లిగా ఆడబిడ్డగా ఆమె తన ఆనందాన్ని పంచుకుంటే టీడీపీ జనసేన మూకలు వీధి కుక్కల్లా ఆమెను వెంబడించాయన్నారు. నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకున్నటువంటి గీతాంజలి అనే అమ్మాయి మృతికి సంతాపంగా కూడా ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నా ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అధికారం లేకపోయినా కూడా ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పేదలంటేనే వాళ్లకు ఒక కడుపు మంట బాధతోటి రగిలిపోతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళపైన పోలీసు యంత్రాంగం అందరూ కూడా కఠినంగా శిక్షలు వేయాలి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా ఎవరైతే సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన ఖచ్చితంగా శిక్ష పడేలాగా మేము పోలీసు యంత్రాంగానికి కూడా ఈ సందర్భంగా వినతి చేస్తా ఉన్నాం. మహిళ అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరించిన వారి వికృత చేష్టలకు ఇద్దరు బిడ్డల తల్లి ఆత్మహత్య చేసుకుందని ఏడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ లిఖిత ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన మూకల చేష్టలకు బలైన వారు ఎందరో ఉన్నారని తెలిపారు. చాలా బాధాకరమైన విషయము, గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడము నిజంగా చాలా. ఈ రాష్ట్రంలో మన టీడీపీ జనసేన సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఈ పచ్చ మీడియా ఏదైతే ఉందో, అసలు సోషల్ మీడియా అంటే సమాజాన్ని మంచి మంచి దిశగా నడిపించే విధంగా సోషల్ మీడియా వాడుకోవాలి. కానీ ఒక 10 నెగిటివ్ని ప్రచారం చేస్తూ, అసలు ఆ అమ్మాయి ఎంత సంతోషంగా తనకి తన పేరు మీద ఒక ఇల్లు వచ్చిందో అని ఎంత సంతోషంగా మీడియాతో పంచుకుంటుంది, మన ప్రజలకి జగనన్న చేసిన మంచిని అందరికీ చెప్తుంది. మరి అది ఓర్వలేక కడుపు మంటతో ఈ టీడీపీ పచ్చముఖాలందరూ కూడా, జనసేన వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని ట్రోల్ చేసి, అత్యధికంగా ట్రోల్ చేసి పాపం మెంటల్గా ఎంత క్షోభకి గురైందో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ఇలాగ వెళ్ళిందంటే అసలు ఎంత దారుణమైన విషయము. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలే, మరి వాళ్ళు తల్లి లేని పిల్లలు అవ్వడము నిజంగా చాలా బాధాకరము. మనం చూస్తూనే ఉన్నాం, ఇంతకుముందు అంతా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ వనజాక్షి మీద కూడా టీడీపీ ఎమ్మెల్యే కూడా అలానే కొట్టారు కూడా. మరి అది ఒక విషయమే కాదు, చాలా విషయాలు మహిళల్ని అగౌరవపరచడంలో టీడీపీ ముఖ్యంగా ఫస్ట్లోనే ఉంటుంది. మరి అటువంటి టీడీపీకి బుద్ధి చెప్పేలాగా ఖచ్చితంగా మహిళల వల్లనే టీడీపీ భూస్థాపితమవుతుంది. అంత్యక్రియలు కూడా 2024లో ఈ సంవత్సరంలో ఎలక్షన్లలో ప్రతిపక్షం అనేదే లేకోకుండా మహిళలే, కేవలం మహిళల వల్లనే చంద్రబాబు నాయుడు భూస్థాపితం అవుతాడు, టీడీపీ భూస్థాపితం అవుతుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ, గీతాంజలి తన ఆనందాన్ని మీడియా ముందు వ్యక్తం చేస్తే దాన్ని వక్రీకరించి ఆమె చావుకు కారకులైన వారిని నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేసిన దుర్మార్గులను వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు. గీతాంజలి అనే అవల అన్యాయంగా ఈ టీడీపీ పేటీఎం బ్యాచ్ తన మీద చేసిన స్క్రోలింగ్లు, తన మీద చేసిన దాడులకు మాటలతో మెసేజ్లతో తట్టుకోలేక తను ఆత్మత్యాగం చేసుకుంది, రైలు కింద పడి తను మరణించింది, తన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేమందరము కూడా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగంలో చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మహిళా నాయకురాళ్ళందరమూ కలిసి ఈనాడు ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఒక శాంతి ర్యాలీ చేస్తున్నాం. అదేవిధంగా ఈ టీడీపీ పేటీఎం కుక్కల్లారా, మీకు బుద్ధుందా? మీకు తల్లి చెల్లి పిల్ల పెళ్ళం ఎవరు లేరా? లోపర్నా కొడుకల్లారా, ఇట్లాంటి పనులారా మీరు చేసేది? ఆ బిడ్డ ఎప్పుడన్నా ఎక్కడైనా ఏ పార్టీ గురించి అయినా మాట్లాడిందా? ఎక్కడైనా సోషల్ మీడియాలో జగనన్న గురించో ఇంకోరు గురించో మిమ్మల్ని చెడుగా మాట్లాడిందా? మీకు ఏం హక్కు ఉందిరా ఈ ప్రకారము వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తున్నారు? మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏ మహిళ మాట్లాడినా వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళని అనగదొక్కుతున్నారు. మీకు అసలు మానవత్వం అనేది లేదా? మీరు మనుషులకు పుట్టినారా, పశువులకు పుట్టినారా? అసలు మీ తల్లి ఎంతమంది కనిందో కూడా నిజంగా తెలియకుండా ఉందిరా మిమ్మల్ని? మీ పెళ్ళాలను అప్పనంగా ఏమిటి అప్పగించి వచ్చి ఇట్లాంటి పనులు చేస్తున్నారా మీరు?
ఈరోజు ఆ బిడ్డకు ఇద్దరు ఆడపిల్లలు, చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ దండం పెట్టి వాళ్ళ అమ్మ శవం మీద కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా అంటే మీకు అసలు కడుపులో పేగులు తరకపోలేదా? మీ అమ్మ మీ నాన్నకు సొంతంగా మీరు పుట్టింటి ఆత్మహత్య చేసుకుని సావన్రా, అది యువతో మాట్లాడుతుంది. ఏదో ఏదో పేరు మార్చుకొని ఆడదానా నువ్వు టీడీపీలో ఉండి నేను బతికిపోయినా అనుకుంటాండవు. ఈసారి జగన్ అన్న వస్తే మీరందరూ ఊరికంబాలు ఎక్కుతారే పాపరముండల్లారా. ఒరే నారా లోకేష్, ఒరే పవన్ కళ్యాణ్ గా, మీకు అసలు ఇప్పటికైనా బుద్ధి రాలేదా? అదే నీ తల్లిని ఏదో ఏదో అన్నారని అసెంబ్లీలో ఓ అని మీ నాయనతో సహా అందరూ ఏడ్చి గొగ్గోలు పెడితే ఈ రోజు ఆ బిడ్డకి ఏం సమాధానం చెప్తారు? నాకు సంబంధం లేదని ట్విట్టర్ లో ట్వీట్ చేస్తావా నువ్వు? రాబోయే రోజుల్లో మీకు మహిళలంతా రాజకీయ సమాధి కడతారని మరీ తెలియజేస్తున్నా.